తెలంగాణలో పోలీసు ఉద్యోగాల నియామక ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది చాలా కాలం తర్వాత రాష్ట్రంలో పోలీసు నియామకాలు చేపట్టడంతో పెద్ద ఎత్తున అభ్యర్థులు ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారు నియామకాల్లో భాగంగా మొత్తం మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్షలు కూడా పూర్తి కావడంతో దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి అయితే దేహదారుఢ్య పరీక్షల్లో భాగంగా అక్కడక్కడ జరుగుతున్న ఘటనలు అభ్యర్థుల కుటుంబాలు విషాదాన్ని నింపుతున్నాయి తాజాగా వరంగల్ నల్గొండ జిల్లాల్లో ఇద్దరు అభ్యర్థులు పరుగు పందెంలో అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు యాదగిరిగుట్ట మండలం వంగపల్లికి చెందిన సతీష్ ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు పెద్ద చర్చకే దారితీసింది ప్రభుత్వ ఉద్యోగం సాధించి తమ కుటుంబంలో వెలుగులు నింపుతాడనుకున్న తమ బిడ్డ కన్నుముయ్యడంతో ఆ తల్లిదండ్రులు మునిగిపోయారు గతంలో పోలీసు నియామకాల్లో ఐదు ఈవెంట్లు ఉండగా ప్రస్తుతం మూడు ఈవెంట్లకు కుదించారు పరుగు పందెం ఐదు కిలోమీటర్లు ఉండగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఇప్పుడు పదహారు వందల మీటర్లకు తగ్గించారు అయితే పరుగు పందెం కోసం తక్కువ సమయం కేటాయించడం అభ్యర్థులకు ప్రాణాంతకంగా మారుతోంది ఉద్యోగాల కోసం దేహదారుడ్య పరీక్షలు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నాయి అయితే అక్కడక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నప్పుడు కూడా కొన్ని అపశ్రుతులు జోడు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది రెండు రోజుల క్రితం నల్గొండలో జిల్లా కేంద్రంలో మేకల అభినవర్ స్టేడియంలో జరుగుతున్నటువంటి ఈవెంట్ సందర్భంగా కూడా యాదగిరిగుట మండలం వంగపల్లి గ్రామానికి చెందినటువంటి సతీష్ అని ఒక అభ్యర్థి కూడా పదహారు వందల మీటర్ల రన్నింగ్ రేస్లో పాల్గొంటూ కూడా ఏదైతే తీవ్ర అస్వస్థత గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా చూసుకున్నట్లయితే పదహారు వందల మీటర్ల రన్నింగ్ ఈవెంట్ అనేది ఈసారి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు నూతనంగా ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ఉంది గతంలో ఈ పదహారు వందల మీటర్ల స్థానంలో కేవలం ఎనిమిది వందల మీటర్ల రన్నింగ్ రేస్ మాత్రమే ఉండేది ఇందులో నూట డెబ్బై సెకండ్లో ఎనిమిది వందల మీటర్ల పరుగు పందాన్ని కూడా పూర్తి చేయాల్సినటువంటి నిబంధన ఉండేది అయితే ఈసారి మాత్రం ఆ ఎనిమిది వందల మీటర్ల పరుగు పందం స్థానంలో పదహారు వందల మీటర్ల పరుగు పందాన్ని ప్రవేశపెట్టారు ఇది మొత్తం నాలుగు నిమిషాల పదిహేను సెకండ్లు అంటే నాలుగు వందల ముప్పై ఐదు సెకండ్ల లోపు ఈ పదహారు వందల మీటర్ల రన్నింగ్ ఈవెంట్ను కూడా పూర్తి ల్సిన నిబంధన ఉంది అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆ అభ్యర్థులు ఆతృతగా రన్నింగ్ స్టార్ట్ చేయడం కొంత అస్వస్థత కారణమవుతుండగా మరికొంతమంది మాత్రం ఎలాంటి ముందస్తు కసరత్తు లేకుండానే డైరెక్ట్గా పదహారు వందల మీటర్ల రన్నింగ్ రేసులో పాల్గొనడం కూడా కొంత అస్వస్థత కారణమవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆ తోలుత ఏదైతే ఆ రన్నింగ్ ఈవెంట్ స్టార్ట్ చేసిన వెంటనే ఆ పరుగు పందాన్ని తొందరగా పూర్తి చేయాలి మెరిట్ సాధించాలన్న ఒక ఉద్దేశంతో స్పీడ్గా రన్ ప్రారంభిస్తున్నటువంటి క్రమంలోనే ఆ ముందస్తు ప్రాక్టీస్ లేకపోవడం మొత్తం అయితే ఆ రన్నింగ్ ఈవెంట్ తాము అనుకున్నటువంటి గడువు లోపే అంటే నాలుగు నిమిషాల పదిహేను సెకండ్ల లోపే పూర్తి చేశామా లేదా అన్న ఒక టెన్షన్ కూడా అభ్యర్థుల్లో నెలకొన్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళు అస్వస్థతకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రతిరోజు దాదాపు వెయ్యి నుంచి పన్నెండు వందల మంది అభ్యర్థులకు కూడా ఇక్కడ ఈవెంట్స్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇందులో దాదాపు సగం మంది కూడా డిస్క్వాలిఫై అవుతున్నారు డిస్క్వాలిఫై అయ్యేటువంటి ఆ ఈవెంట్ అభ్యర్థులు కూడా మొత్తం పూర్తిగా పదహారు వందల మీటర్ల రన్నింగ్ రేస్లోనే డిస్క్వాలిఫై అవుతున్నటువంటి నే అభ్యర్థుల ఆందోళన కూడా ఇది కూడా ప్రధాన కారణం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా చూసుకున్నట్లయితే మనం ఆ రన్నింగ్ ఈవెంట్ ఈవెంట్స్ ఉన్నటువంటి ముందు రెండు రోజుల ముందులోనే ముందుగానే ఈ ఈవెంట్స్ సంబంధించి ఏదైతే గ్రౌండ్ ప్రాక్టీస్ కూడా పూర్తిగా తగ్గించాలని చెప్పేసి నిపుణులు చెప్తున్నప్పుడు కూడా ఏదైతే పోలీస్ ఉద్యోగం కొట్టాలన్న లక్ష్యంతో అభ్యర్థులు అవేమీ పట్టించుకోకుండానే ఆ పూర్తిస్థాయిలో రేపు ఈవెంట్ ఉందన్న కూడా ఈ రోజు కూడా గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తూ ఇక్కడికి డైరెక్ట్ ఇక్కడికి వస్తున్నటువంటి క్రమంలోనే అది కూడా కూడా కొంత మైనస్ గా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం చూసుకోవచ్చు రన్నింగ్ ట్రాక్లో పదహారు వందల మీటర్లకు సంబంధించినటువంటి ఈవెంట్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈవెంట్లో అభ్యర్థులు కూడా పరుగు పందాన్ని అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ పదహారు వందల మీటర్ల పరుగు పందం కొనసాగిస్తున్నటువంటి క్రమంలోనే సతీష్ అస్వస్థతకు గురై కింద పడిపోయినటువంటి పరిస్థితి ఉంది వెంటనే పోలీస్ అధికారులు అప్రమత్తమై అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ కూడా చికిత్స పొందుతూ ఆ సతీష్ అయితే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది ఒక సతీషే కాదు వరంగల్లో జరిగినటువంటి ఈవెంట్ లో కూడా ఒక అభ్యర్థి కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది అయితే అధికారులు మాత్రం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇక్కడ వచ్చేటువంటి అభ్యర్థులు క్రమంలోనే వెంటనే ఆస్పత్రికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడే మెడికల్ సిబ్బందితో పాటు అంబులెన్స్ లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈవెంట్స్ లో షార్ట్ పుట్ లో అభ్యర్థులకు ఎలాంటి సమస్య లేకపోగా లాంగ్ జంప్ విషయంలో పురుష అభ్యర్థులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గతంలో లాంగ్ జంప్ ఎలిజిబిలిటీ త్రీ పాయింట్ ఎయిట్ మీటర్లు కాగా ఇప్పుడు నాలుగు మీటర్లకు పెంచడంతో దూకలేక అభ్యర్థులు కొంత అసంతృప్తికి గురవుతున్నారు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి అశోక్ అందిస్తున్న మరో రిపోర్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ తర్వాత పుట్తో పాటు లాంగ్ జంప్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి మనం ప్రస్తుతం చూసుకోవచ్చు విజువల్స్లో చూపిస్తున్నాం అక్కడ ఏదైతే ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నటువంటి అభ్యర్థులు పుట్ని విసురుతున్నటువంటి దృశ్యాలు కూడా సాక్షి టీవీ ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది అయితే పురుష అభ్యర్థులు ఏడు పాయింట్ రెండు ఆరు కేజీల బరువుండేటువంటి ఆ బాల్ లాంటి దాన్ని ఆరు మీటర్ల దూరం విసిరాలి అని చెప్పేసి నిబంధన ఉంది అదే మహిళా అభ్యర్థుల విషయానికి కోసం మాత్రం నాలుగు కేజీల బరువుండేటువంటి షార్ట్పుట్ షార్ట్పుట్ని నాలుగు మీటర్ల దూరం విసిరేందుకు కూడా నిబంధనలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా అనిపిస్తుంది అయితే ఈ షార్ట్పుట్తో పాటు షార్ట్ పుట్ ఈజీగానే ఉంటున్నప్పుడు కూడా లాంగ్ జంప్ మాత్రం కొంత అభ్యర్థుల అసంతృప్తికి కారణమవుతున్నటువంటి పరిస్థితి ఉంది గతంలో చూసుకున్నట్లయితే మూడు పాయింట్ ఎనిమిది మీటర్ల దూరం ఉన్నటువంటి ఈ లాంగ్ జంప్ ప్రస్తుతం నాలుగు మీటర్లకి మార్చారని చెప్పేసి కూడా అభ్యర్థులైతే అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది దేశంలో ఏ ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా రిక్రూట్మెంట్ సంబంధించి నిబంధనలు మూడు పాయింట్ ఎనిమిది మీటర్లు మాత్రం ఉంది తెలంగాణ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి సవరించినటువంటి నిబంధనలు మాత్రం అది ఇరవై సెంటీమీటర్ల దూరం ఎక్కువ పెంచడంతో అంత దూరం దూకలేకపోతున్నామని చెప్పేసి కూడా అభ్యర్థులైతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈవెంట్స్కి వచ్చే అటువంటి అభ్యర్థులు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా వైద్యులతో పాటు ఇటు పోలీసు అధికారులు కూడా పదే పదే సూచనలు చేస్తున్నారు ఇక్కడ బయట ఏదైతే ఈవెంట్స్ జరిగేటువంటి ప్రాంతంలో ఒక ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేసి ఆ నిబంధనలకు సంబంధించి కావచ్చు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు సంబంధించి కావచ్చు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏదేమైనప్పటికీ ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు కూడా అక్కడక్కడ కొన్ని అపశృతులు చోటు చేసుకుని అభ్యర్థులు మరణించడం కూడా బాధాకరం అని చెప్పి చెప్పుకోవచ్చు పరుగు పందెంలో కొందరు అభ్యర్థులు అస్వస్థతకు గురై ప్రాణాల మీదకు తెచ్చుకోవడానికి సరైన ప్రణాళిక ప్రకారం ప్రాక్టీస్ చేయకపోవడమే కారణమని వైద్య నిపుణులు అంటున్నారు ఫిజికల్ టెస్ట్కు కేవలం నాలుగైదు రోజుల ముందు నుంచి ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్ల సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు వీళ్ళు ఏం చేస్తారంటే ఉన్న స్పీడ్ కంటే అతి వేగంగా ఉరకడం వల్ల చాలామందికి హైపాక్సియా మరి ఈ హైపాక్సియా అనేది రావడం దాంతో అక్కడ కుప్పకూలిపోవడం కోమలా గెలిపోయి చనిపోవడం జరిగింది మరి మీకు ఆల్రెడీ ఇంత ముందే మరి వన్ ఆర్ టూ సార్ మీకు ఏమైనా ఆయాసం అనే అని అనిపించిన క్యాండిడేట్స్ ఎలక్ మంచిది మీరు స్ట్రెయిన్ కాకుండా మంచి ప్రశాంతంగా పడుకొని వెళ్ళి ఆ కరెక్ట్ టైంని మేము రీచ్ కలుగుతాం అనే ఒక కాన్ఫిడెంట్ తోటి వెళ్ళడం మంచిది లేదంటే మాత్రం ఇలాంటి ఇబ్బందులు తప్పకుండా ఉంటాయి కాబట్టి పోలీస్ ఈవెంట్స్ విషయంలో ఇప్పటికే పలు విమర్శలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఈవెంట్స్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది అధికారులు కూడా ఎలాంటి అపశృతులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయితే అభ్యర్థులు దీర్ఘకాలిక ప్రణాళిక లేకుండా ఫిజికల్ టెస్టులకు అటెండ్ అవ్వడం ప్రాణాంతకంగా మారుతోంది దీంతో ఇకనైనా అభ్యర్థులు ప్రణాళికబద్ధంగా దేహదారుఢ్య పరీక్షలకు సిద్ధం కావాలని సూచిస్తున్నారు